సార్ ఎవరైతే రోజా గారు, అమర్నాథ్ గారు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈసారి మంత్రి పదవులు కరెక్ట్ అయిన అంటారు ఇస్తారంటారా, లేకపోతే డిప్యూటీ సీఎం ఇచ్చారు ఈసారి? ఓకే, మంత్రులు ఎందుక మంత్రులు డిప్యూటీ సీఎం లేదు, ఐటీ శాఖ మంత్రిగా ఇచ్చినారు, ఏం చేయలేకపోయినాడు. ఈసారి డిప్యూటీ సీఎం ఇస్తే భారీగా చేస్తాడు, ఇబ్బందిలే. నీకు డౌట్ ఏం, నీకెందుకు వచ్చింది, నీకేం బాధ ఇప్పుడు? అంటే నీకు బాధ ఏమయ్యా, మేము మంత్రి ఇచ్చాము, డిప్యూటీ సీఎం ఇచ్చాము, లేదంటే ఒకటి ఇచ్చాము, లేదంటే కసూ తీరా అంటాము, నీకు వచ్చిన బాధ ఏంది? మొత్తం మీ 25 మంది మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఓడిపోబోతున్న పరిస్థితి అని వివిధ రకాల సర్వేలు చెప్తున్నాయి. మా సర్వేలు మాకున్నాయి, నీ సర్వే నువ్వు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా నమ్మించారా? లేదండి, తెలుగుదేశం ఏం కాదు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? మేము తప్పకుండా భారీ మెజారిటీతో గెలుచున్నాము. 178కి 178 దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పార్లమెంట్ ఎన్ని సార్? 25కి 25 గెలుచాం. 25కి 25 గెలిచి ప్రత్యేక హోదా మెడల్ నుంచి తెచ్చాము ఈసారి. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాము, రాష్ట్రంలో రాజధానులు కడతాము, పులివెందుల గడ రాజధాని చేయబోతాము ఈసారి. ఓకే, 4 రాజధానులు అంటే నాలుగో రాజధాని ఇప్పుడు అమరావతి, వైజాగ్ కర్నూలు. రేపు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజే పులివెందులు కూడా రాజధాని అనేది పెడతాము. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ కూడా పెరగాలి కదా, మాకు నీళ్లు లేనప్పటికీ రియల్ ఎస్టేట్ అనేది పెరగాల. ఓకే, సోలార్ ప్లాంట్లు అవి ఎన్నో రకరకాలుగా మా బాధలు మాకు ఉంటాయి కదండి. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్లో మా వాళ్ళు ఏమి రోంత ఖర్చు పెట్టినారా? మరి ఆ ఖర్చు అంతా పూడ్చుకోవాలి కదా. ఏం మా ఇంట్లో మా పిల్లలు తాలిబుట్లు ఎమ్మెయితే మీకేం పెట్టం కదా ఇక్కడ అని నేను అన్న మాట కాదు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నాడు, కన్నా రాంబాబు అని ఆయన ఉంటాడు, ఆయన అన్నాడు. ఓకే, జనాల అన్నా రాంబాబు, సారీ అన్నే రాంబాబు గారు. సార్, గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అనుకున్న మాట, అసలు మీ అధ్యక్షుడు లండన్ నుంచి రాడు, అక్కడే సెటిల్ అయిపోతాడు అన్నట్టు అని కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్న దాన్ని వినాడయ్యా. ఓకే, దానికి కూడా మీరు ఇది మాట్లాడతట? అంటే రేపు 9వ తేదీ ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడొద్దా? ఓకే, మాట్లాడాలంటే కొద్దిగా ఇది ధమాకు ఇది చేసుకోవద్దా? ఓకే, మరి ఫ్రెష్ చేసుకునే దానికి వినాడు. సైకాలజిస్ట్ని ఎలాగా కలుస్తున్నారా, ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అది వేరే డాక్టర్, ఆయన ఎవరిని చూడడు, ఒక మా అన్ననే చూస్తాడు, ఎవరిని చూసేది కడలే. ఆ ఫ్లోర్ అంతా అక్కడ మా వాడే ఉంటాడు, అది కథ. ఆ విధంగా ఉంటారు. 11 లక్షలు గంటకు పెట్టి ఫ్లైట్ వేసుకొని పోయి నా కొడుకులు ఒక ఫ్లోర్ పెట్టుకొని ఆడ డాక్టర్ని పెట్టుకొని చూపించుకోలేమా? ఏమయ్యా మాట్లాడతావు సార్? తెలుగుదేశం పార్టీ ఎక్కువ అత్యధిక స్థానాల్లో గెలవబోతుందని చెప్పి దగ్గర దగ్గరగా 20 సర్వేల దాకా చెప్తుంది, కానీ మీరేమో 151 స్థానాలు 25 పార్లమెంట్లు అన్నారు. జనాలకి నమ్మశక్యంగా లేదు అని అనుకుంటున్నా. 40 సర్వేలు చెప్పినాయి మాకు, మేము 175 వై నాట్ 175 ఏందంట ఏంది? మాకు 40 సర్వేల పైన 50 సర్వేల పైననే చెప్పినారు, మీరే గెలుస్తారు మనమే గెలుచున్నాం అని చెప్పి. ఓకే, మరి ఇంకేందంట సార్? నార్మల్గా జనాలు ఎవరైతే ఉన్నారో, మొన్న 85% దగ్గర 82% ఓట్ షేర్ వచ్చింది సార్, అందరూ ఓట్లు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరై కసితో వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేశారు, అందుకే అంత పర్సంటేజ్ వచ్చింది అని అనుకుంటున్నారు సార్? ఏడేశారు కసితో ఓటు, ఎవరికి వేసారు? టీడీపీకి వేశారు అంటున్నారు సార్. ఎవరు ఇప్పుడు నువ్వు పోయి చూసావు లోపల పోయి వచ్చింది ఎవరికి వచ్చింది? అంటే నార్మల్గా చూసావా ఎవరికి వచ్చింది, నువ్వు పోయి చూసావా చెప్పు సార్. కాదు సార్, మామూలుగా మరి నువ్వు ఎట్లా చెప్తావు? ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందంటే ప్రభుత్వం అన్ని చెప్పక, నువ్వు పోయి చూసావా లోపల పోయి వచ్చింది, నీ ఓటు నువ్వు వేసావా? నీ ఓటు నువ్వు వేస్తే నీకు తెలుస్తుంది అది ఎవరికి వేసింది. ఓడి ఊడో వేసిన ఓటు నువ్వెట్టా చెప్తావయ్యా, నీకెట్ట తెలుసు? రేపు రిజల్ట్ రోజు చూడు 15 నిమిషాలకి అర్థమైపోతుంది ఏంది సీన్ అనేది. సార్, మీ ఓళ్ళే చెప్తున్నారు, మీ నాయకులే చెప్తున్నారు, మొత్తం అంతా మాకేసారని చెప్తున్నారు. అంటే మీ ఓళ్ళు చూసిన పరిస్థితి ఉందా, లేకపోతే బ్యాలెట్ బాక్సులు ఈవీఎంలోకి వెళ్ళి అందరూ చెప్తున్నారు మాకే ఓటు చేశారని అడుగుతున్నారు సార్? మాకే ఓటు వేసారని చెప్తే మా బడిగా ఉన్న వాళ్ళు మాకు ఓటేకేం మీకు వేస్తారయా? ఏమి ఇచ్చారని మీ వాళ్ళకి ఓటు? మేము ఏదో మేము ఇచ్చేది మేము ఇచ్చాము, ఈ చేతిలో ఒకటి పెడతాము, ఈ చేతిలో ఒకటి పెడతాము సార్, రేపు వచ్చినాక పెట్టేది పెడతాము, ఏమవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు నేను ఒకటి చెప్తానయ్యా, ఒకటి ఇన్ను బాగా సార్. 2019లో మేము అధికారంలోకి వచ్చిన 151 స్థానాల్లో తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు డ్యూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ షర్మిలా రోడ్ల బడిగా తిరిగి 16 నెలలు పార్టీని బలోపేతం చేసి ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళ ఒక దిక్కు తిరిగితే మా అన్న 151 స్థానాలతో 151 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగుపెట్టాడు.
అటువంటిది ఈరోజు మా అన్నే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 175 ఎందుకు గెలవకూడదు దీనికి చెప్పు నాకు. మేమేం అభివృద్ధి చేయనప్పటికీ, మేము ఏ పరిశ్రమలు తేనప్పటికీ, ఉన్నా పరిశ్రమలు తరిగినప్పటికీ, పోలవరం కట్టినప్పటికీ, జాబ్ క్యాలెండర్ అయినప్పటికీ, మీకు ఏమి చేయనప్పటికీ కూడా ప్రజలు మాకే ఓట్లేస్తారు, మమ్మల్ని మళ్ళా గెలిపించారు. 30 సంవత్సరాల పాటు మా అన్నే అధికారంలో ఉంటాడు, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రాజధాని కడతాడు, ఇది రాసిపెట్టుకో. 2024 గెలిచిన తర్వాత మన రాష్ట్రాన్ని, రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ సచివాలయం తాకట పెట్టినాడు, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఓకే, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆస్తుల మీద కూడా మా ఆయన బొమ్మ వేసుకున్నాడు, సర్వ హక్కులు మాకే ఉండేట్టుగా చేసుకున్నాడు. వీటి నమ్ముతాం, వీటి నమ్మి రాజధాని కడతాము, వీటి నమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, వీటి నమ్మి పోలవరం కడతాము. ఏంటంటే ఏమవుతుంది సార్, 2019 ప్రజల కోసమే కదా మా అన్న అహర్నెస్ లో కష్టపడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ లోంచి బయటికి రానప్పటికీ, కొంపలోంచి బయటికి రానప్పటికీ కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాడు కదా సార్. 2019 కూడా మీరు చాలా హామీలు ఇచ్చారు, మీ అధినాయకుడు 730 ఇచ్చిన 1-2 కాదు, ఒకటి కూడా చేయలేదని ప్రజలు అనుకుంటున్నారు. 3 చేశాం సాల్లా. ఏం చేశారు సార్? 3 చేశాం సాల్లా అంట. ఓ, 3 రాజధానులు చేశారు. మరి ఇంకేం కావాలా? ఓకే, రాష్ట్రం అభివృద్ధి కాలేదు, అభివృద్ధి కాలేదంటే ఇంకెంతకన్నా ఇంకేం అభివృద్ధి కావాలయ్యా సార్? పిల్లలకి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉంది. అడగతాను మనం, అడగతాను మనం సార్. మీరు ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, 2500 ఉద్యోగాలు, 250000 ఉద్యోగాలు ఇచ్చిన వాలంటీర్లు సరిపోవా? ఇంకేం కావాలా? 5000 జీతం, ఊర్లో ఉండేవాడికి 5000 సరిపోదా? పల్లెల్లో ఉండేవాడికి 5000 సరిపోదేమయ్యా సార్? 2019 చాలా చేశారు, 2024 కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఓటేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసి, దౌర్జన్యం చేసి ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితి మీ పార్టీ వాళ్ళు. ప్రజలు ఎన్ని చూస్తున్నారు, ఏదైనా ఓటు మీకు వేయాలంటే ఎందుకు చెప్తారు సార్? ఇవన్నీ దౌర్జన్యాలు చేస్తే ఎలా ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వేస్తారు. 1-2 వార్డుల్లో వేయకుండా ఉంటే మిగతా వార్డులు లేరా? ఇప్పుడు 1-2 వార్డుల్లో ఏదో ఈవీఎం పగల కొట్టినాడు, ఆడ మాకు ఓటింగ్ శాతం తక్కువ వచ్చింది, కూటమికి ఎక్కువ ఓట్లు వేసారంటే మింగలేవా? నియోజకవర్గంలో 2 బూతులైనా ఉండేది, పంచాయతీలో 2 బూతులైనా ఉండేది. ఎన్ని పంచాయతీలో ఎన్ని బూతులు ఉంటాయి, ఎన్ని ఈవీఎంలు ఉంటాయి, ఒకటి పగల కొట్టిన పాట ఏమవుతుంది? దాంట్లో ఏం ఉండేది, ఏ తెగేది, ఏం ఉండదు. ఏమి కాదు, మీరేదో ఆలోచన చేస్తున్నారు, మీరేదో భ్రమలో ఉన్నారు. కూటమి వచ్చాది, మేము అదిగిన ఇదిగినని ఖచ్చితంగా మా ఓడి గెలుస్తాడు, పులివెందులు రాజధాని చేస్తాడు. ఓకే, అది పేర్ని నాని గారు గాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ ఎలక్షన్ తర్వాత వాళ్ళ ఆహాకారాలు చూస్తే ఓడిపోతున్నామని జనాలకు క్లియర్ గా అర్థమైన పరిస్థితి. మంత్రులు లాంటి వాళ్ళు, పోలీసులు మాకు సహకరించలేదు, టీడీపీ దౌర్జన్యం చేసింది, ఇవన్నీ చెప్తున్నారు మీ వాళ్ళు. అంటే ముందే ఓటను టీడీపీ ఎప్పుడు కూడా అండి, ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పాపము, చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎక్కడా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా చట్టం తన పని చేసుకోబోతుందని ఆయన పెద్ద ఆయన అంటాడు. వీళ్ళు కూడా వీళ్ళు ఏదన్నా తోకలి అంటే మా అన్నే ఉంటాడు, ఏంట్రా అంటాడు. అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేదానికి, ఏ ఉండమ్మా తమ్ముళ్ళు ఆగండి అంటాడు, మా ఊరు అట్ట కాదు, ఏంట్రా మాకు చూద్దామంటాడు. అర్థం కాలా? అది మేము ఎంతమందిని కొట్టినాం మాకు తెలీదా? తెలుగుదేశం వాళ్ళు ఎంతమందిని కొట్టినారు? వాళ్ళు గుడిగాలు పోలు, అసలు ధైర్యం కూడా చేయరు, అంత సాహసం కూడా చేయరు. ఎందుకు లేబ్బ మనకు ఏదో పోలీసు వాళ్ళు వ్యవస్థ ఇవన్నీ కూడా ఎలా అన్నాడు ఉండదు అని చెప్పి వాళ్ళ అధినాయకుడిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతారు. ఓకే, మా అధినాయకుడు ఎట్టాడు, మా అధినాయకుడు ఆయుధాలు నుడతాడు, ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ లోపలికి పంపించాడు, సినాయన్ను బాత్రూంలోకి పంపించాడు. మా పార్టీ పుట్టిందే ఆడించే కదా. అవును సార్.